ముందుగా ఒక కప్పు శనగపప్పుని 3 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత నానిన పప్పుని మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా అంటే మెత్త మెత్తగా లేకుండా అయ్యేలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో కావలసినంత నూనె వేసుకొని బాగా వేడిగా అయ్యాక మనం ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్నటువంటి శనగపప్పు పేస్ట్ని చిన్న చిన్న ఉండలలాగా నూనెలో ఇలా వేసుకోవాలి. వేయించిన శనగపప్పు ఉండలని మిక్సీలో వేసుకోవాలి. ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పులను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. రెండు యాలకులు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 2 కప్పుల షుగర్ మరియు 2 కప్పుల వాటర్ని వేసుకొని బాగా వాటర్లో షుగర్ అంతా కూడా కరగనివ్వాలి. అందులో 1 స్పూన్ ఇలాచీ పౌడరు కూడా వేసుకొని కలపాలి. ఇప్పుడు 1 కప్పు తీసుకొని అందులో కొంచెం రోజ్ వాటర్ చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని ఆ మిశ్రమాన్ని ఆ పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మిక్సీలో పెట్టుకున్న శనగపప్పు పొడిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా కాసేపు బాగా కలిపిన తర్వాత వేయించిన జీడిపప్పులని అందులో వేసుకోవాలి. నెయ్యిని చేతులకి రాసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇలా అంతే, మోతీచూర్ లడ్డు ఇస్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఆర్కే వరల్డ్ ఛానల్.